ఇక ఎన్నికల వేళ జనసేన నేతలు దూకుడు పెంచారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలోకి భారీగా చేరికలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాపు నేత ముద్రగడ పద్మనాభంను కలిసి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జనసేన నేతలు బొలిసెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరోసారి ముద్రగడతో భేటీ అయ్యారు. ముద్రగడ నివాసంలో జనసేన నాయకులు బొలిసెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్ చేశారు. ముద్రగడపై వైసీపీలో చేరుతున్నట్లు అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. ముద్రగడ త్వరలోనే జనసేనలో చేరుతారు. పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి స్వయంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానిస్తారని బొలిసెట్టి అన్నారు. పవన్ కళ్యాణ్పై ముద్రగడ పోటీ చేస్తారని కొన్ని పత్రికలు అవాస్తవ కథనాలు ప్రచురించాయి. కానీ ఈ నెలలోనే 20వ లేదా 22వ తేదీన కానీ పవన్ కళ్యాణ్ కిర్లంపూడి వచ్చి పార్టీలోకి సాధారణంగా ఆయన ఆహ్వానిస్తారని తెలియజేశారు. వారం నుంచి ఏం జరుగుతుందని మీకు కూడా తెలుసు. టీవీ 9లో స్క్రోలింగ్ రావడం, ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి రాధా గారు వైసీపీకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక గంటల తరబడి స్క్రోలింగ్. అప్పుడు పద్మనాభం గారికి ఫోన్ చేసి నాకున్న పరిచయాల్లో ఆయన అడగడం జరిగింది. అన్నగారు మీరు వెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఏంటంటే నాకు అసలు వితౌట్ మై కన్సెంట్ వాళ్ళు వేసేస్తున్నారు, నాకు అసలు సంబంధం లేదు, నేను వెళ్ళిన ఆ పార్టీలోకి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన నేను సంప్రదించాను వచ్చాను. సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం నేను చేశాను. కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్ళి చెప్పాం. చెప్తే ఆయన కూడా కిర్లంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం. అది ఎప్పుడంటే 20 తారీఖు లోపు కానీ 23 తారీఖు కానీ జరగవచ్చు. అది ఆయన నేనే వెళ్తాను, ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను, పెద్ద ఆయన్ని ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం, నిన్నే మాట్లాడడం, నేనే మాట్లాడింది దీంట్లో ఎవరో చెప్పేది నేనే మాట్లాడాను, నా పేరు రాసుకోండి, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ వస్తారు ఇక్కడికి, వచ్చి ఆయన్ని జాయిన్ చేసుకోండి. ఒక 10 రోజుల లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయనకున్న పని ఒత్తుల్లో ఒక 10 రోజుల లోపు. ఈ నెల 20న గానీ 22న గానీ ముద్రగడ జనసేన పార్టీలో చేరుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. అలాగే గతంలో వైసీపీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా బొలిసెట్టి శ్రీనివాస్ కామెంట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు, జస్ట్ ఎన్నికల సమీపించిన నేపథ్యంలో జనసేన పార్టీ దూకుడు పెంచిందని చెప్పొచ్చు. జనసేన పార్టీ సంబంధించి ఖాళీగా ఉన్న ముఖ్య నేతలు, అలాగే కాపు సామాజిక సంబంధించి నేతలను కూడా జనసేన పార్టీలో చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మన అంబటి రాంబాబుని కలడం జరిగింది. క్రికెటర్ ఈ రోజు వాళ్ళ పార్టీ నాయకులు కొంతమంది వచ్చేసి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభను కలిసి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. కొన్ని రోజుల నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు స్పష్టత వచ్చింది. త్వరలో ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరబోతున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే అడుగులు కూడా వేస్తున్నారు. బొలిసెట్టి సత్య గత 2 రోజుల నుంచి ముద్రగడతో మంతనాలు జరుపుతున్నారు. ఆ మంతనాలకు అనుగుణంగానే లేఖలను మధ్య ఇద్దరి మధ్యన లేఖలో ఇది నడుస్తుంది. ముద్రగడ ఒక లేఖ రాసిచ్చారు పవన్ కళ్యాణ్కి, ఆ లేఖ పట్టుకెళ్లారు. ఆ లేఖ చదివి ఉన్న బొలిసెట్టికి మళ్ళా బొలిసెట్టి మళ్ళా తీసుకొచ్చి ముద్రగడికి ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. ఆ రిప్లైకి సానుకూలంగా స్పందించినట్టుకున్నారు. స్పందించారు కాబట్టే బొలిసెట్టి శ్రీనివాస్ బయటకు వచ్చి ప్రెస్ మీట్ లో కూడా ముద్రగడ త్వరలో జనసేన పార్టీలో జాయిన్ అవబోతున్నారని చెప్పడం కూడా జరుగుతుందంటే మనకు స్పష్టం తెలుస్తుంది. మా అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ ఈ నెల 22న కానీ 20 తారీఖుని కానీ కిర్లంపూడి వచ్చి ముద్రగడని తన సొంత నివాసంలో కలిసిన తర్వాత సొంతంగా పార్టీలోకి ఆహ్వానిస్తారు అఫీషియల్ గా. ఆ అఫీషియల్ ఆహ్వానించిన తర్వాత మంచి రోజు చూసుకుని ఈ నెలాఖరులోగా మంచి ముహూర్తం చూసుకుని ముద్రగడ కూడా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉంది. ఈ చేరికతోటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ మరింత బలపడతవుతుంది. ఎందుకంటే కాపు ఉద్యమ నేత ముద్రగడికి అంటూ సొంతంగా ఓటు బ్యాంక్ కూడా ఉంది.
గతంలో కాపు ఉద్యమం చేసిన సమయంలో అప్పుడు ఉద్యమం ఉభిత్తిని తీసుకెళ్లిన ఘనత కూడా ముద్రగడ 1948 కావడంతో ఆ ఉద్యమానికి సంబంధించి అప్పుడు కాపు ఉద్యమం కోసం పోరాటం చేశారని ప్రజల్లో సానుభూతి ఉంది, కాపు సామాజిక వర్గంలో సానుభూతి ఉంది. ఆ సానుభూతి కూడా జనసేన పార్టీకి మరింత చేరువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ముద్రగడని జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తే అది మరింత పార్టీ బలపేతం అవుతున్న దృష్టితో అయితే చేస్తున్నారు. అలాగే బొలిశెట్టి సత్య బలపేతం అవుతుందని చెప్పారు పార్టీ. మరియు మరియు ముఖ్యంగా కోస్తా జిల్లాలో అయితే ఈ ప్రభావం భారీ ఎత్తున కనబడుతుంది. ముద్రగడ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారా, పికాపురం నుంచి పోటీ చేస్తారా అన్న అంశం అయితే మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవసరం ఉంది. ఎందుకంటే జగ్గంపేట నుంచి ఆల్రెడీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కింద జ్యోతులు నెహ్రూ ఉన్నాడు ఇప్పటికే. కాబట్టి ముద్రగడ నాకు తెలిసి పిఠాపురం నుంచి కానీ లేకపోతే ఎంపీ అభ్యర్థి కింద పోటీ చేస్తారన్న ప్రచారం అయితే జోరుగా కొనసాగుతుంది. స్వప్న రెడ్డి దుర్గారావు చూసుకున్నట్లయితే గతంలో కూడా ముద్రగడ వైసీపీలో జాయిన్ కాబోతున్నారు, త్వరలో జాయిన్ అవుతారంటూ కూడా ఊహాగానాలు వినిపించాయి. మరి సడన్ గా జనసేన వైపు ఎందుకు గాలి మళ్ళినట్టు? ఎస్, ఇప్పుడు దానికి మొదటి రీజన్ వచ్చి కాపు సామాజిక వర్గం చేసిన కొంతమంది పెద్దలు, అలాగే ముద్రగడ అనుచరులు కూడా కాము సామాజిక వర్గం కాకుండా విచ్ఛిన్నం చేయకుండా ఇటు జనసేన పార్టీలోకి వెళ్తే అటు సామాజిక వర్గంగా బలోపేతం అవుతుంది, అలాగే పార్టీ కాపు సామాజిక వర్గం ఓట్లు చేయలవని కూడా వాళ్ళ సన్నిహితులు, అలాగే కాపు సామాజిక వర్గం కొంతమంది పెద్దలు కూడా ముద్రగడ మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్యన రాయబారం నడిపారు. రాయబారం నడపడంతోనే కొద్దిగా ముద్రగడ కూడా ఇంక జనసేన పార్టీ వైపు ముగ్గారు. అందులోని ముద్రగడ మెయిన్ మొదటి నుంచి పిఠాపురం సీటు ఆశిస్తున్నారు, జగ్గంపేట సీటు ఆశిస్తున్నారు. ఈ రెండు సీట్లు కూడా ముద్రగడ కాదని చెప్పి అటు వంగా గీత పిఠాపురం సీటు కేటాయించారు మొన్న, అలాగే జగ్గంపేట కూడా తోట నరసింహం కేటాయించారు. ఈ రెండేట్లు కూడా ముద్రగడకి ఎక్కడ ఏమాత్రం కూడా గౌరవం ప్రాధాన్యత కూడా ఇవ్వలేనట్టు స్పష్టత వచ్చింది. ఇది కూడా కాపు ఉద్యమ నేత ముద్రగడ 1948 దృష్టికి వాళ్ళ అనుచరులు తీసుకెళ్లారు. తోట నరసింహకి ముద్రగడకి అంతగా సఖ్యత ఉండదు. ఇలా ఈ కారణాలన్నీ చేత వైఎస్ఆర్సీపీ పార్టీని పక్కన పెట్టి జనసేన వైపు అడుగులు వేస్తున్నట్టు మనకి స్పష్టంగా అయింది. అందుకే వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ కూడా కాలేదని మనకు తెలుస్తుంది. మొన్న సజ్జల కూడా ఫోన్ చేయడం జరిగింది, సజ్జల ఫోన్ కూడా పెట్టి ఇంకా పార్టీ నుంచి ఎవరిని పంపించకండి, నేను జనసేన పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి స్వస్థత ఇవ్వడంతో ఇంకా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ముద్రగడ వైపు ఇంకా టచ్ చేయడం మానేసి ఇంకా జనసేన పార్టీలో చేరిక లాంఛనమే కాబోతుంది. స్వప్న రెడ్డి థ్యాంక్ యూ దుర్గారావు.